ఏ దేశానికైనా యువతే బలం దేశ యువత బలంగా ఉంటే దేశ ప్రగతి పటిష్టంగా ఉంటుంది అలాంటి యువతే దారి తప్పితే దేశం పరిస్థితి ఏంటి అంధకారంలోకి వెళ్లడం ఖాయం అందుకే దేశంలోని యువత బలంగా ఉండేందుకు దక్షిణ కొరియా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది అందులో భాగంగా యువతకు ఉపాధి కల్పించడంతో పాటు నిరుద్యోగ భృతి అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు దక్షిణ కొరియా ప్రభుత్వం యువత కోసం తీసుకున్న కీలక నిర్ణయాన్ని త్వరలోనే అమలు చేయనుంది ప్రతి యువకుడికి ప్రతి నెల నలభై వేలు ఇవ్వనున్నట్లు ఇంతకు ముందే అక్కడి ప్రభుత్వం ప్రకటించింది ప్రస్తుతం ఈ వార్త అక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది ఓ సంస్థ లెక్కల ప్రకారం పంతొమ్మిది నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్య ఉన్న మూడు లక్షల యాభై వేల మంది ఒంటరితనంతో పోరాడుతున్నారు ఈ సందర్భంగా యువతను డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా దక్షిణ కొరియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఇలా నిరుద్యోగులకు అలవెన్స్లు ఇవ్వడం వల్ల వారు ఇంటి నుంచి బయటకొచ్చి పార్టీలు చేసుకోవడం లాంటి పనులతో వారి మూడు చేంజ్ అవుతుందని అధికారులు భావిస్తున్నారు